దేశభక్తిలో తమను వారే లేరని బీజేపీ నేతలు చెప్పుకుంటారు దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాల్ని కూడా తమ ఘనతగానే వెల్లవేస్తారు నాలుగేళ్ల కిందట పుల్వామా దుర్ఘటనలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు యావత్తు జాతి సందనంలో మునిగిపోయింది అయితే సైనికుల మరణాలపై ప్రధాని మోడీకి నిజంగానే బాధ ఉందా లేక పుల్వామా భావోద్వేగాన్ని రెచ్చగొట్టి బీజేపీ ఓట్లను దండుకుందా మొన్న సత్యపాల్ మాలిక్ ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్ చౌదరి వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థత కారణంగానే రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందన్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణలను మరిచిపోకముందే ఇదే అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి తరహా వ్యాఖ్యలు చేశారు దాడులు ఎక్కువగా జరిగే ఆ ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో కాకుండా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తే పుల్వామా దగ్గర జవాన్లపై అసలు దాడి జరిగేది కాదని రాయ్ చౌదరి అన్నారు పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే హైవే అత్యంత ప్రమాదకరమైందన్న ఆయన ఆ మార్గం గుండా రెండు వేల ఐదు వందల మందితో కూడిన డెబ్బై ఎనిమిది వాహనాల కాన్వాయ్ వెళ్లాల్సింది కాదని అభిప్రాయపడ్డారు పుల్వామా దాడిలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు ఆ బాధ్యత ముమ్మాటికి ప్రధాని నరేంద్ర మోదీదే ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలన్నారు నిఘా వైఫల్యాల వల్లే ఈ దాడి జరిగిందని దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు బీఎస్ఎఫ్ ఎయిర్ ఫోర్స్ దగ్గర విమానాలు ఉన్నాయని వాటిని సైనికులను తరలించడానికి వినియోగించాల్సిందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి చెప్పారు ఇంగ్లీష్ దినపత్రిక ది టెలిగ్రాఫ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి ఈ విషయాలు వెల్లడించారు పుల్వామా దాడులు జరిగిన రెండు వారాల తర్వాత కేంద్రం బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించే వాటిని నాశనం చేసింది మూడు నెలల అనంతరం జరిగిన ఎన్నికల్లో దీన్నే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది అయితే పుల్వామా అంశంపై టెలిగ్రాఫ్ కూడా ప్రధానంగా ఏడు ప్రశ్నలను తాజాగా లేవనెత్తింది పుల్వామా దాడి జరిగిన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ డిస్కవరీ ఛానల్ కోసం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో షూటింగ్ నిమిత్తం ఉత్తరాఖండ్లోని కార్బైట్ వైల్డ్ లైఫ్ పార్కులో ఉన్నారు నివేదికల ప్రకారం ఆయన రాత్రి ఏడు గంటలకు షూటింగ్ ముగించుకొని బయటకు వచ్చారు ప్రపంచమే ఉలిక్కిపడే ఇలాంటి దాడి ఘటన జరిగాక కూడా ప్రధాని నాలుగు గంటల పాటు ఏమీ తెలియనట్లు పార్కులో ఎలా ఉన్నారు అనేది మొదటి ప్రశ్న పాకిస్తాన్ నుంచి మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ వచ్చిన ఒక వాహనం పది నుంచి పదిహేను రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లోని గ్రామాలు పట్టణాల్లోని రోడ్లపై యథేచ్ఛగా తిరిగినా ఇంటెలిజెన్స్ గుర్తించలేకపోయిందా ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఐదు వందల మందితో కూడిన సీఆర్పీఎఫ్ దళాల్ని ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో ఎలా అనుమతించారు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి విమానాల్లో ప్రయాణించేలా అనుమతి ఇవ్వండి విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు జవాన్లను తరలించేందుకు డెబ్బై ఎనిమిది వాహనాల భారీ కాన్వాయను సిద్ధం చేసినప్పుడు ముందుగానే ఆ మార్గాన్ని ఎందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయలేదు అన్న ప్రశ్నల్ని ది టెలిగ్రాఫ్ లేవనెత్తింది ఇక పుల్వామా దాడి సమయంలో కాన్వాయ్ నెమ్మదిగా ప్రయాణించినట్లు సమాచారం వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఇలా జరిగిందని కేంద్రం వాదన వాతావరణ పరిస్థితులు బాగా లేనప్పుడు అంత పెద్ద ఎత్తున జవాన్ల తరలింపును అప్పుడే ఎందుకు చేపట్టారు దుర్ఘటన తర్వాత కార్బెట్ పార్కు బయట ఓ దాబా నుంచి తనకు మోదీ ఫోన్ చేశారని అప్పుడు సంఘటనలోని లోపాలని ఆయనకు వివరించారని సత్యపాల్ మాలిక్ చెప్పారు దీనిపై ప్రశాంతంగా ఉండాలని ఎవరితో మాట్లాడవద్దంటూ మోదీ తనకు చెప్పినట్లు కూడా వెల్లడించారు దీనిపై కేంద్రం ఎందుకు నోరు మీద పట్లేదు పుల్వామా దాడి జరిగిన హైవే దేశంలోనే అత్యంత ప్రమాదకరమైనదే కాదు నిఘా వర్గాలతో అత్యంత భద్రతా పటిష్టను కలిగి ఉంది కూడా అలాంటి మార్గాల్లో ఈ దాడులు ఎలా జరిగాయి అప్పుడు నిఘా విభాగం ఏం చేసినట్లు అని టెలిగ్రాఫ్ ప్రశ్నించింది ఈ ఏడు ప్రశ్నలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి కేంద్రంలోని మోదీ సర్కార్ వీటికి సమాధానం చెప్పాలంటున్నారు ప్రజలు